కుటుంబ సభ్యులనే మార్చే విధంగా సోషల్ కండిషన్స్ వాళ్ళని ఎట్లా కండిషన్ చేస్తున్నాయి అంటే చంపాలి అని అంటే అవతల వ్యక్తుల పట్ల విపరీతమైన ద్వేషమైనా ఉండాలి లేదు అవతల వ్యక్తులకు సంబంధించి వీరిద్దరు వ్యక్తుల మధ్య విపరీతమైన మోసమేదైనా జరిగి ఉండాలి లేదు ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధం సరిగ్గా ఉన్నప్పటికీ ఏ వ్యక్తికైనా సరే ఒక సైకోపథాలజీ అంటే మానసికంగా ఇల్నెస్ అంటే సైకోసిస్ లాంటి జబ్బులు ఉన్నప్పుడు వ్యక్తులు తప్పకుండా అవతల వ్యక్తులను చంపాలనే ఒక నిర్ణయానికి వచ్చేసి చంపడానికి పురికడపడే పురికొల్పబడే సిచ్యువేషన్స్ కూడా ఆ టైంకు కలిగినప్పుడు అవతల వ్యక్తులను తదిమిటిస్తారు ఎందుకంటే అవతల వ్యక్తుల నుంచి వీళ్ళ ప్రాణానికి హాని ఉందని వాళ్ళ ఎదుగదిక్కి వీళ్ళు అడ్డం పడుతున్నారని వీళ్ళ గురించి అవతల వ్యక్తులు విపరీతంగా చెడ్డగా క్యాన్వాస్ చేస్తున్నారని దానివల్ల వీళ్ళ జీవితం కానీ వీళ్ళ కుటుంబంకు సంబంధించిన పరిస్థితులు కూడా చాలా దిగజారిపోతున్నాయని చాలా బలంగా నమ్మి వాళ్ళు ఈ హత్యకు తెగబడతారు అండ్ హత్య చేయడం అనేది చుట్టుపక్కల వాళ్ళ వ్యక్తుల దగ్గర నుంచి కూడా అలాంటి నేపథ్యం ఉన్న వాళ్ళు లేకుంటే అలాంటి పనులు చేయగలిగే స్థాయిలో ఉన్నవాళ్ళు వీళ్ళతో వాళ్ళు కోఆర్డినేట్ అయిపోయి ఈ వ్యక్తులను చంపడం అనేది చాలా మంచిది మనం చంపడంతో చుట్టుపక్కల ఉన్న వాళ్ళ వ్యక్తులకు కూడా కుటుంబ గౌరవం కోసమో లేదు వ్యక్తి యొక్క గౌరవం కోసమో ఈ పని చేయడం అనేది చాలా గొప్ప విషయం అనే విషయాన్ని వాళ్ళు ప్రాముఖ్యతను వీళ్ళకి వివరించడం వలన నేను చేసేది రైట్ అని ఒక భ్రమలోకి వెళ్తాడు వెళ్ళి అప్పుడు ఇలాంటి హత్యలు చేయడానికి దిగబడతారు అంటే ఈ లీగల్గా వచ్చే సంబంధాలు ఏవైనా సరే అది మనిషి పుట్టినప్పటి నుంచే ఇవి స్టార్ట్ అయినాయి అవి ఏం కొత్తగా వచ్చినా ఏం కాదు కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న నిఘా వ్యవస్థ వల్ల కావచ్చు లేదు మనకున్న కమ్యూనికేషన్ వ్యవస్థ కావచ్చు మనకున్న టెక్నాలజీ వల్ల కావచ్చు వ్యక్తులు ఏం చేసినా సరే దాన్ని ఇమ్మీడియట్గా దాన్ని గుర్తించి అవతల వ్యక్తులకు చేరవేసే సమాచార వ్యవస్థ అనేది చాలా ఎక్కువ పెరిగింది కాబట్టి వ్యక్తులకు తన వివాహంలో ఉండండి ప్రేమించి వివాహం చేసుకున్నప్పటికీ అవతల వ్యక్తులు అంటే స్త్రీ పురుషులు ఎక్కువసార్లు ఇంటరాక్ట్ కావడం కలిసి పనిచేయాల్సిన పరిస్థితి రావడం వ్యక్తులు తెలిసినా తెలియకున్నా సరే సోషల్ మీడియా ద్వారా ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు లేదు వాట్సాప్ కావచ్చు రకరకాల మాధ్యమాల ద్వారా అవతల వ్యక్తులను కలుసుకొని ప్రైవేట్గా మాట్లాడే కమ్యూనికేషన్ చేయగలిగే వ్యవస్థ ఈరోజు వచ్చింది కాబట్టి వ్యక్తులకు సంబంధించి అవతల వ్యక్తులు ఆసక్తిని కనుక ఎప్పుడైతే కనబరుస్తారో వీళ్ళు అవతల వ్యక్తితో సంబంధాలు నేర్పుకోవడానికి సంబంధం పెంచుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అయితే అది ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళు లేదు మామూలుగా అరేంజ్ మ్యారేజ్ చేసుకున్నప్పటికీ తనకు సంబంధించిన కుటుంబాన్ని దాటి అవతల వ్యక్తుల పట్ల ఆకర్షితు రావడం అనేది అది చాలా సామాన్యమైన విషయం అయితే మనం అట్లాంటి పనులు చేయొచ్చా చేయకూడదా అనేది ఆ వ్యక్తి యొక్క విశక్షణకు సంబంధించి వ్యక్తి నమ్ముతున్న విలువలకు సంబంధించి వ్యక్తి ఈ సంబంధాన్ని ఎటువైపు తీసుకెళ్ళగలుగుతాను ఎటు ఎటు తీసుకోవాలని ఈ పద్ధతి మొదలు పెడుతున్నాను అనే విషయాల పట్ల కనుక స్పష్టత ఉంటే ఒకవేళ ఆకర్షితులైనప్పటికీ అలాంటి సంబంధాలకు వైపు వెళ్లకుండా వాళ్ళని వాళ్ళు నియంత్రించుకోవడానికి ఒక వ్యవస్థను రూపొందించుకుంటారు అలా రూపొందించుకోలేని వాళ్ళు ఈ సంబంధాన్ని నేను ఎటు తీసుకుపోతాను అనే విషయాల పట్ల క్లారిటీ లేని వాళ్ళు మాత్రం ఇది ఇన్స్టాంట్ ప్లెజర్ కోసము అప్పుడు వచ్చే సంతోషం కోసము వాళ్ళు అట్లాంటి సంబంధాల్లోకి వెళ్తారు అది దానివల్ల వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి అవతల కుటుంబానికి అవతల వాళ్ళకు కూడా విపరీతమైన పెయిన్ను తీసుకొచ్చే దిశలో ఈ సంబంధం కొనసాగుతూ ఉంటుంది